वेलकम टू डॉक्टर पीआर तेलुगु एड्यूटेक चैनल स्वागतम सुस्वागतम ई रोजु भगवद्गीतलोनी श्लोकालनु चेप्पुकुंदाम ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ सप्तमोऽध्यायः विज्ञान योगः ఈ రోజు ఒకటి రెండవ శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ మయాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యతాజ్ఞాస్యసి తచ్చున్నాం. ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. శ్రీ భగవానుడు పలికిన, ఇక్కడ భగవానుడు అంటే శ్రీకృష్ణుడు అన్నమాట. ఓ పార్థ, పార్థ అనగా అర్జునుడు అన్నమాట. అనన్య భక్తితో నాయందే అసక్తమైనటువంటి మనసు కలిగిన వాడివై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడివై యోగమనందు నిమగ్నుడు అవుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడును, సర్వ ప్రాణులకు ఆత్మస్వరూపుడును అయినటువంటి నన్ను సమగ్రముగా తెలుసుకుని విధము వినుము. మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. శ్రీ భగవాన్ వాచ మయా సత్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యతాజ్ఞాస్యసి తచ్చున్నాం. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. కృష్ణుడు పలికెను, నా యందు మనస్సును స్మరణ మార్గమున నిలుపువారు నాకు ఆశ్రితులు. వారికి నా అనుభూతియే కాక అఖండ సృష్టి విజ్ఞానము దర్శనము ఇచ్చను. సృష్టి అనగా నా వ్యక్త రూపమే కదా, కనుక శాస్త్రములన్నీ కూడా వానికి ప్రసన్నములు ఆగును. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోలు అప్డేటు అవుతాయి. ఇప్పుడు రెండో శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. జ్ఞానం దేహం సా విజ్ఞానం ఇదం వక్ష్యామ్యాసే సతః యజ్ఞాత్వా నేహా భూయోన్యత్ జాతవ్యామవశిష్యతే. ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా తెలిపెదను. దీనిని ఎరిగిన పెంబట ఈ జగత్తులో తెలుసుకొనవలసింది ఏది కూడా ఇక మిగలదు. మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. జ్ఞానం దేహం సా విజ్ఞానం విదం వక్ష్యామ్యాసే సతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యామవశిష్యతే. మరలా దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ శాస్త్రములు తెలియక నా అనుభూతి చెందు మనస్సున రజోగుణ ప్రకృతి మిగిలి ఉన్నచో ఇంకను తెలుసుకొనవలసినవి మిగిలి ఉన్నట్లు అనిపించుచుండును. కనుక నీకు వాణిని కూడా వివరించి తెలియకున్నది ఇక మిగిలలేదని పింతును. దీనినే
పెద్దలు విజ్ఞానము అందురు. ఈ విధంగా భగవద్గీతలోని శ్లోకాలను చదువుకోవడం వల్ల మనకి మానవత విలువలు అనేటటువంటివి పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకనే రోజుకి ఒకటి కానీ రెండు కానీ శ్లోకాలు చదువుకొని మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి మార్గములో నడిపించుకుంటారని ఆశిస్తూ ఓకే ధన్యవాదములు.